జగన్ గారికి సంబంధించినటువంటి ఓ రివ్యూ మీటింగ్కి సంబంధించిన వార్త తప్పించి వీళ్ళ దగ్గర లేదు. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి చూసుకుంటే వీళ్ళ కాన్సెప్ట్లోనూ సేమ్ రూట్ అనమాట. అసలు పోనీ లోపల పేజీల్లో కథనాలు కూడా లేవు, ఫ్రంట్ పేజ్ సంగతి దేవుడేరు. ఆంధ్రజ్యోతి కడుపు అంటే ప్రతి భక్తుడి చేతికి ఓ చేతి కర్ర ఓ కర్ర, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించింది. అది చివరికి వార్తలు పక్కకి వెళ్ళిపోయి అసలు సమాజం కోసం మేము మీడియా అన్నటువంటి దశనుండి అసలు సమాజానికి మాకు సంబంధం లేదనేటువంటి దశకి ఎందుకు దిగజారిపోతున్నాం అనేది తెలియట్లేదు. జర్నలిజాన్ని చచ్చిపోయింది, చంపేస్తున్నాం. చివరికి అదేదో అస్థికలతో ప్రస్తుతం కార్యక్రమం నడుపుతున్నట్టుగా ఉంది. చాలా ఆవేదనాభరితమైనటువంటి సిచ్యుయేషన్. లేకపోతే ఈనాడులో మద్యంపై మళ్లీ రుణానికి విఫలయత్నం, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ ప్రయత్నాలు, అయినా మార్కెట్లో స్పందన శూన్యం, ఉపసంహరించుకున్న కార్పొరేషన్, ఈ పద్ధతిలో రుణ సమీకరణ రాజ్యాంగ వల్లనే ఇప్పటికే అనేక విమర్శలు, కేంద్రానికి ఫిర్యాదులు అంటూ సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఆ భరోసాతో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి లోన్ ఇప్పిస్తా, అదే పబ్లిక్ నుంచి డిపాజిట్లు ట్రై చేస్తే రాలేదు అన్నటువంటిది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాజ్యాంగం అనేటువంటిది ఏమన్నా ప్రత్యేకించి రామోజీరావు గారికి ఒక రాజ్యాంగం, లేకపోతే కనుక భారతదేశానికి ఏమన్నా సపరేట్ రాజ్యాంగం ఉంటుందా? రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగం ప్రతిదానికి రాజ్యాంగ ఉల్లంఘన, ప్రతిదానికి చట్ట ఉల్లంఘన. మా మెయిన్ చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఈయనకు ప్రత్యేక రాజ్యాంగం ఉంది. మార్గదర్శి అనేటువంటి చిట్ ఫండ్ సంస్థ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా పనిచేయదు, అది దాని ఇష్టం, దానికి అది రాజ్యాంగబద్ధం. అదే సందర్భంలో మిగతా వాళ్ళందరూ నిబంధనలు పాటించకపోతే కనుక ఇబ్బంది పడిపోతుంది, అది రాజ్యాంగం. మరి రామోజీ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి విఫలయత్నం నిజం అక్కడ. ఇప్పుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉండేది ఇంకొక 7-8 నెలలు మాత్రమే కాబట్టి మేబీ ఆ బాండ్ కొనకపోయి ఉండొచ్చు, తర్వాత వచ్చే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదో అన్నట్టు ఆ రూట్లో ఉంటుంది తప్పించి మరొకటి ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళు దాన్ని ఒక గొప్ప విశేషం కిందన, దాన్ని ఒక దారుణమైనటువంటి అంశాల కిందన చూపించుకునే ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తారు.